176 పేజీలు సాక్రల్ సెంటర్ గురించి ఇచ్చారు అది చెప్పండి. ఎలా ఇచ్చిందంటే హెడ్ సెంటర్కి మించి మూలాధార చక్రం వరకు, సాక్రారంగ గురించి మూలాధార చక్రం వరకు 10 ఇంచు కిందకి వచ్చింది. అయితే మామూలుగా సంప్రదాయంలో ఎట్లా చెప్పుకుంటారంటే మూలాధారం చక్రం నుంచి సహస్రారం వరకు ఇట్లా చెప్పుకోవటం అనేది పద్ధతి. వాళ్ళు అందరూ అలా ఇచ్చారు, కానీ మనం ఈ పద్ధతిలో చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళక్క ఈ పుస్తకంలో ముందు నుంచి అనక్కొచ్చినట్టు అవుతుందన్నమాట. మూలాధార చక్రం గురించి చెప్పాను. ఇప్పుడు స్వాధిష్టాన చక్రం అంటే ఇందులో ఈ స్వాధిష్టాన చక్రాన్ని బెయిలి సాక్రల్ సెంటర్ అనే పదం ఉపయోగించింది. మాస్టర్ గారు స్ప్లీనిక్ సెంటర్ అనే పదం ఎక్కువ ఉపయోగించారు. ఏదైనా ఒకటే, సాక్రల్ సెంటర్ అన్నా క్లినిక్ సెంటర్ అన్నా స్వాధిష్టాన చక్రం అన్నా ఒకటే ఒకటే. ది సాక్రల్ సెంటర్, ది సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది లంబర్ ఏరియా అండ్ ఎ వెరీ పవర్ఫుల్ సెంటర్. ఇది చాలా పవర్ఫుల్ సెంటర్ అంటే ఎంతో హీట్ జనరేట్ చేస్తుంది శరీరంలో. ప్రాణశక్తి ఉత్పాదనకి సంబంధించినటువంటి వేడి వెచ్చదనం అనేది శరీరాన్ని కల్పించడానికి ఇది ప్రధానమైనటువంటి సెంటర్. కంట్రోలింగ్ యాజ్ ఇట్ డస్ ది సెక్స్ లైఫ్, అయితే ఇది ఏం చేస్తుందంటే మనలో సెక్స్ లైఫ్ అంటే దాంపత్య జీవనము అనే దాన్ని ఇది అధిపతి ఆ ప్రక్రియ దానికి, అంటే సెక్స్ పిల్లలు పుట్టడం వీటికి సంబంధించినటువంటి జనరేటివ్ ఆర్గన్స్ సంబంధించినటువంటి ప్రక్రియకి ఈ కేంద్రం ప్రాధాన్యం వహిస్తుంది. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ దిస్ సెంటర్ ఈజ్ దట్ ఇట్ మస్ట్ ఆల్వేస్ రిమైన్ ఏ పవర్ఫుల్ సెంటర్ అంటిల్ 2/3 ఆఫ్ మ్యాన్ కైండ్ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్. అంటే ఈ సెంటర్ ఒక విచిత్రమైన విషయం ఆయన ఏం చెప్తున్నాడంటే ఎంత గొప్పవాడైనా కానీ ఎంత యోగ సాధన చేసిన వాడైనా కానీ కామం అనేటువంటి దానికి లోపడకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టి ప్రక్రియలో ఈ దాంపత్యము పిల్లల్ని పుట్టడం అనేటువంటిది ప్రక్రియకు సంబంధించింది. అది కనుక మానవుడి కంట్రోల్ ఇచ్చినట్టయితే ఏమంటుంటే సృష్టి ఆగిపోతుంది. వెయిటింగ్ సోర్స్కి బాడీస్ ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ఆ వెయిటింగ్ సోర్స్ శరీరాలు కల్పించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మానవుడి కంట్రోల్లోకి ఉంచకుండా చేస్తారు. అందువల్ల అది చాలా పవర్ఫుల్ సెంటర్ అంటారు, దానికి శక్తి చాలా ఎక్కువ కాబట్టి మూడు వంతుల్లో 2 వంతుల మంది మానవులు అందరూ కూడా తరించేటటువంటి ఆ స్థితి వరకు ఇది పవర్ఫుల్ సెంటర్గా ఉంటుంది. అంటే ఇనిషియేషన్ తీసుకోవటం అంటే ఇక్కడ అర్థం అంటే యోగ విద్యలో ఒక ప్రధాన స్థితికి చేరుకునే వరకు కనీసం 3 వంతుల్లో 2 వంతులు మానవులు వరకు. ఫర్ ది జనరేటివ్ ఆర్గన్స్ ప్రాసెస్ మస్ట్ గోవాన్, అంతవరకు ఇది జరుగుతూ ఉండాలి కాబట్టి సృష్టి ప్రక్రియ ఇది ఎవరి కంట్రోల్లోనూ ఉంచరు. అంటే 1% 5% రావచ్చు కానీ మొత్తం మీద అందరికీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం దీనికి లోబడే ఉంటారు. క్రమేణా కొంతకాలం అయ్యేసరికి, అయితే కొంతకాలం తర్వాత మాత్రం ఈ సెంటరు ఈ కేంద్రం అన్నది మానవుడి స్వాధీనంలోకి వస్తుంది, అంటే కామం అన్నది దీనికి స్వాధీనంలోకి వస్తుంది. అయితే దీని యొక్క ఈ ప్రక్రియ ఉందే ఈ అంటే సంతానం కలగటం అనేటటువంటి ప్రక్రియ పై కేంద్రాల్లోకి పడుతుంది. రిఫ్లెక్టివ్ సెంటర్ ఏది? త్రోట్ సెంటర్. త్రోట్ సెంటర్లో ఏంటంటే ఇమాజినేషన్ కన్సెప్షన్ అన్నది, కన్సెప్షన్ అన్న పదానికి 2 అర్థాలు. ఒకటి మైండ్లో ఒక ప్లాన్ ఆలోచించడం, అంటే ఒక సంకల్పం కలిగి దానికి ఒక రూపు కట్టుకోవడం మనసులో, దాన్ని కూడా కన్సెప్షన్ అంటారు. కన్సెప్షన్ అంటే కడుపులో పిండం ఏర్పడటానికి కూడా కన్సెప్షన్ అంటారు. ఈ రెండు కూడా ఒకటేమో ఈ సాక్రల్ సెంటర్కి సంబంధించింది, ఇంకోటేమో త్రోట్ సెంటర్కి సంబంధించింది. ఈ ఊహ ఇమాజినేషన్ కావ్యాలు అలగడం బుక్స్ రైటింగ్ ఇవన్నీ కూడాను ఈ త్రోట్ సెంటర్కి సంబంధించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా పైకి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాటిల్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు అప్రయత్నంగా ఈ సెంటర్ కంట్రోల్లోకి వస్తుంది కామము అనేది అని చెప్పారు. అండ్ అది ద రిజల్ట్ ఆఫ్ ది నాలెడ్జ్
of inside of higher and subtler contacts. Akanichi, as a result of the knowledge of the manavalo, jnana anadi jamanamadiga paragatam. Jnana anadi jnana ante master chala chakkata adhyayinchaaru nahita prashnalu. Chala jnana ante mana mamuluga bookish knowledge anukuntam. Master jnana ante chala vedamu ane ardhamlo icharu master. జ్ఞానము బుద్ధి మనస్సు జ్ఞానం నుంచి బుద్ధి పుడుతుందా బుద్ధి నుంచి మనస్సు పుడుతుందా అట్లా ఉంది జ్ఞానం అనేది అన్నిటికన్నా సుప్రీం అంటే వేదము సమస్తమైనటువంటి బ్రహ్మ యొక్క స్థితి అది జ్ఞానం అనే అర్థంలో నా సార్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఆ అర్థంలో చెప్పిన ఐ ద రిజల్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది మనలో మేల్కోవడం చేత మనలో జ్ఞానం అనేది మేల్కోవడం చేత ఆ స్థితిలోకి వచ్చాడు ఆ ఫిల్సైట్ మనలో ఇంట్రాస్పెక్షన్ అంటే తన్ని తాను గమనించటం అనేది అభ్యాసం కావాలి దానివల్ల కూడా ఈ సెంటర్ కంట్రోల్లోకి వస్తుంది ఆ హయ్యర్ అండ్ సఫ్టర్ కాంట్రాక్ట్స్ ఇందులోకి హయ్యర్ అండ్ సఫ్టర్ కాంట్రాక్ట్స్ అంటే ఇంకా సూక్ష్మమైనటువంటి ఈ దశల్లో మన యొక్క యోగ విద్య అనేది అలా ఇంకా సూక్ష్మమైనటువంటి లోకాల్లోకి మనం ప్రవేశించిన కొద్దీ ఈ కేంద్రం కంట్రోల్లోకి వస్తుంది తర్వాత అండ్ నాట్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్లిమిటెడ్ అండ్ అన్కంట్రోల్డ్ డిజైర్ ఈ అంతేగాని ఇలాగా కంటిన్యూస్గా ఇది ఈ కామం అనేది ఇలా ఉంటూ ఉండగా ఇది ఈ విధంగా మనకు అవుతుంది అనుకోవటం కాదన్నాడు ఐ కెనాట్ ఎన్లార్జ్ అది ఈ విషయం మీకు ఇంతకన్నా నేను వివరంగా చెప్పలేను మీకు ఇంకా ఆ స్థితి వచ్చే వరకు కూడా మీకు ఇది ఇంతకన్నా నేను వివరంగా చెప్పడం సాధ్యం కాదు నా పుస్తకాలన్నింటిలో కూడా అయితే దీని గురించి నేను కనుక దీని గురించి నేను నా గ్రంథాల్లో చాలా వివరంగా రాశాను అది మీరు అన్ని చోట్ల ఇచ్చింది కలిపి ఓ చోట కనుక కూర్చుని చదువుకున్నట్టు చాలా బాగుంటుందని చెప్పారు అదిగాక ఇప్పుడు ఈ శాఖర సెంటర్ గురించి చెప్తున్నారు ఈ శాఖర సెంటరు అది ఫిజికల్ సన్ అంటే మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు అన్నాడే ఈ సూర్యుడు యొక్క భౌతిక గోళానికి దాని యొక్క వేడికి సంబంధించినటువంటిది ఈ సెంటర్ అంటే భౌతికమైన సూర్యగోళం దానిలో ఉన్నటువంటి శక్తి ది సోర్స్ ఆఫ్ వైటాలిటీ దానిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి ఆ సూర్యుడి గోళంలోకి సూర్యుడిలోకి శక్తి ఎలా వస్తుంది అది మన శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి స్ప్లీనిక్ సెంటర్ దాన్ని రిసీవ్ చేసుకొని మన బాడీకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ప్రాణశక్తి కానీ లేకపోతే ఆ వేడి కానీ ఆ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అండ్ లైఫ్ గివింగ్ ఏజెంట్ ఆన్ అవర్ ప్లానెట్ కాబట్టి మన భూమి మీద కూడా ఈ ప్రాణశక్తి ఉత్పాదన చేసే కేంద్రం ఒకటి ఉంది ఈ భూమిలో ఆ కేంద్రము ఇవన్నీ కూడా ఓదానికి సంబంధించి ఉంటాయి అది శాఖర సెంటరు సూర్యుడు సూర్యగోళము తర్వాత ఆ సూర్యుడికి కానీ మన లోపల కానీ మొత్తాన్ని సృష్టికి కానీ ప్రాణశక్తి చేసేది మాట్లాడారు దాన్ని ప్లింటి ఆఫ్ ప్రాణ అన్నారు ఆ ప్రాణమయ లోకము ఆ తర్వాత ఈ భూమిలో ఉన్నటువంటి మన భూమిలో ఇమిడి ఉన్నటువంటి ఈ ప్రాణమయ కేంద్రం ఒకటి ఉన్నది అది ప్రాణశక్తి కల్పించేది అది ఈ వీటన్నిటికి కూడా ఒక సంబంధం ఉన్నది అని చెప్తుంది తర్వాత ఇంకా ఏంటంటే ఈ యొక్క చాకర సెంటర్కి సంబంధించినటువంటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి జెస్టేషన్ అంటే పిండం ఏర్పడటం ఆ ఓవా అది కట్టుకోవటం ఇదంతా కూడా వాటికి సంబంధించినటువంటి కథ అదంతా కూడా ఉంది జాగ్రత్తగా గమనించి గర్భధారణ జరిగినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అది పైలోకాల్లో భూమి పుట్టడం అంటే అసలు సృష్టి పుట్టడం దానికి సంబంధించినటువంటి కథ దీనికి దానికి చక్కటి సిమిలారిటీస్ ఉన్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది మీరు జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా ఆ దృష్టిలో కనుక చదువుకున్నట్టయితే కొన్ని విషయాలు తెలుస్తాయి కొత్త విషయాలు చెప్తున్నాడు నేను ఇది జెస్టేషన్ పీరియడ్ ప్రయర్ టు బర్త్ పుట్టడానికి ముందు ఉన్నటువంటి ఆ 9 నెలలు ఆ 9 సంఖ్యలో ఉన్నటువంటి విశేషము అదే సైకిల్ 12 నెలల ఒక సైకిల్లో 9 నెలలు గర్భధారణ జరిగినట్టయితే మిగిలినటువంటి 3 నెలలు భౌతికమైన జీవితం అవుతుంది త్రిపాదశ్య అమృతం ఇవి అన్నాడు
మూడు లోకాలు అమృత లోకాల్లో ఉన్నాయట, పై లోకాల్లో. ఒక్క పాదం భౌతికమైనటువంటి జీవితంగా వస్తుంది, మూడు పాదాలు లోపల ఉన్నాయి. అది మొత్తం సృష్టికి అంతే, గర్భధారణ కూడా అంతే. మూడు నెల మూడు తొమ్మిది నెలలు ఆ పై లోకాల్లో ఉంటాయి. ఆ మిగిలినటువంటి మూడు నెలలు ఒక పాదం కింద ఇవతల వస్తుంది. ఆ మూడు నెలలు అంటే ముప్పై రోజులు చొప్పున మూడు ముప్పై తొంభై. ఆ తొంభై రోజులు తొంభై సంవత్సరాలుగా మానవుడికి పూర్ణాయుధ్యాయంగా వస్తుంది. ఆ విధంగా ఆ దాంతో వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ సిమిలారిటీస్ అలాగ మొట్టమొదటి హెడ్ తల ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి వెన్ను పూస ఏర్పడుతుంది. దాన్ని ఏమన్నారు పెద్దలు, ఇక్కడి నుంచి ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చెన ఒకటి ఏర్పాటు చేశారు అంటారు అనమాట. దాన్ని ఆ విధంగా అటువంటి కథలుగా అవన్నీ చెప్పబడ్డాయి. అవి కనుక జాగ్రత్త అయింది రైట్ అండర్స్టాండింగ్ కెన్ బి ట్రేస్డ్ అండ్ ఎక్స్పాండెడ్ ది హోల్ స్టోరీ ఆఫ్ కన్సెప్షన్ ఆఫ్ ఫారం బిల్డింగ్, అదంతా కూడా మీరు జాగ్రత్తగా ధారణ చేస్తే ఏది ఆ కన్సెప్షన్ ఎలా జరుగుతుంది దాన్ని జాగ్రత్తగా ధారణ చేయాలి. కూడా డీటెయిల్స్ జాగ్రత్తగా స్టడీ చేస్తుంటే సృష్టి ఎలా ప్రారంభమైందో మీకు దీనివల్ల తెలుస్తుంటాడు. సృష్టి ఎలా ప్రారంభమైందో మీకు తెలియదు, మనం ఊహించలేదు. ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే ఓహో ఇలా అక్కడ ఇలా జరిగింది అక్కడ ఇలా జరిగింది అనేది మీకు తెలుస్తుంది. ఓవా అంటే పురుష ప్రజ్ఞ, అలాగే ఓవరీస్లో ఉన్నటువంటిది ఆ కణములు, అది స్త్రీ ప్రజ్ఞ. ఇవి రెండు కూడా కలవడం అనేది ఒకటి జరుగుతుంది, పురుష ప్రజ్ఞ స్త్రీ ప్రజ్ఞ. అవన్నీ అనమాట మొత్తం సృష్టిలో ప్రారంభమైంది అదే కదా. అది ఇది వాటికి ఉన్నటువంటి ఆ సిమిలారిటీస్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు స్టోరీ ఆఫ్ క్రియేషన్ మొత్తం తెలుస్తుంది అంటున్నారు. ఆ ఫారం బిల్డింగ్, శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది, మొట్టమొదటి ఏవి ఏర్పడుతున్నాయి, మొదట ఏ భాగాలు ఏర్పడుతున్నాయి, అవన్నీ కూడా జాగ్రత్తగా స్టడీ చేయాలి. మనం చేస్తే మనకు పురాణాలు అంటే అవే పురాణాలు అంటే వీటిని బట్టి పురాణాలు రాశారు. అది సృష్టిలో ఇలాగే ప్రారంభమైంది. అండ్ దిస్ వెదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఫారం ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఇది మీరు కనుక గమనించినట్లయితే మొత్తం శరీరం మానవ శరీరానికైనా అంతే, ఇది ఫారం ఆఫ్ అన్ ఐడియా, ఒక ఊహ మనలో రూపుకల్పుకోవడం రూపుకట్టడం కూడా అంతే. ఇలాగే జరుగుతుంది. పరావాక్కు, పశ్చంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు, ఈ నాలుగు స్థితులు కూడా అలాగే వస్తాయి. మన శరీరంలో మానవుడి యొక్క పిండం ఏర్పడటం, బిడ్డ పుట్టడం కూడా అలాగే జరుగుతుంది. పై లోకాల్లో అసలు సృష్టి ప్రారంభం అవడం కూడా అలాగే జరుగుతుంది. ఈ ఫారం అన్ ఆఫ్ ఐడియా అన్ ఆర్గనైజేషన్ బిల్డ్ అరౌండ్ ఏ సెంట్రల్ ట్రూత్. కాబట్టి ఇదేం తెలుస్తుంది, ఒక శాశ్వతమైనటువంటి ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఒక సత్యం చుట్టూ ఒక ఆర్గనైజేషన్ అంటే ఆర్గన్, ఆర్గన్స్ ఫారం అవటం ఆర్గనైజేషన్ అంటే దాని యొక్క విభాగాలు ఏర్పడటం, ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఒక సత్యం చుట్టూ విభాగాలన్నీ ఏర్పడటం. ఒక ఫ్యాక్టరీ కట్టాలి, ముందు ఐడియా ఉండాలి కదా. ఐడియా ఉన్నప్పుడు దాని చుట్టూ ఇంకా మిగతా బిల్డింగ్లు, మిషనరీస్ అన్నీ ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తాయి. కానీ ఇవి దేన్ని బట్టి కట్టుకుంటాయి, సెంట్రల్ ఐడియా ఉన్నప్పుడు దాన్ని బట్టి కట్టుకొస్తాయి. అలాగే భూమి యొక్క ప్రజ్ఞ ఉన్నప్పుడు భూగోళం అనేది ఏర్పడుతుంది, భూమి చుట్టూ వాతావరణం ఏర్పడుతుంది, మనుషులు ఏర్పడుతున్నారు, మిగతా అదంతా వస్తుంది. అలాగే సూర్య ప్రజ్ఞ ఉన్నప్పుడు సూర్యగోళం ఏర్పడుతుంది, చుట్టూ గ్రహాలు ఏర్పడుతున్నాయి, సౌరమండలం ఏర్పడుతుంది, ఇదంతా. అలా మొత్తం సృష్టికి కూడా అంతే, స్పేస్లో కూడా సెంట్రల్ సన్న ఒకటి ఉంటాడు, వాడి చుట్టూ ఈ గోళాలు ఏర్పడుతున్నాయి. సప్తర్షి మండలం వచ్చింది, తర్వాత ధ్రువ నక్షత్రం వచ్చింది, తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయి. క్యానోపస్ దక్షిణంలో అదే ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకదానమాట ఒకటి ఏర్పడుతున్నాయి. అవి ఎలా ఏర్పడుతున్నాయి అనేది దాన్ని బట్టి ఇది ప్లానెట్ అయినా అంతే ముందుకు సంబంధించినటువంటి ఆ వెనకాల జరిగినటువంటిది అయితే కూడా ఇది సూక్ష్మంగా తెలియజేస్తుంది. అంటే జీవుడు శరీరం ధరించడానికి అంటే భౌతికమైనటువంటి లోకంలోకి రావడానికి ముందు, అంటే పుట్టడం అనేదానికి ముందు, తల్లి గర్భంలోంచి బయటకు రావడానికి ముందు, అంటే తల్లి గర్భంలో జరిగేటటువంటి కథ అంతా కూడా దీనికి సంబంధించింది. అంటే గర్భధారణము, దానికి సంబంధించినటువంటి ప్రజాపతులు, ఇలా ప్రజాపతులు అంటే పితృదేవతలు, ప్రజాపతులు అంటేనేమో వాళ్ళు కాస్మిక్ గాడ్స్, విశ్వదేవతలు. ఈ విశ్వదేవతలు వీళ్ళంతా కూడాను సృష్టి ముందుకు సంబంధించినటువంటి కథ అంతా కూడా వాళ్ళకు సృష్టి ఫారం అయ్యేటటువంటి స్థితిలో వాళ్ళంతా కూడా వాటికి సంబంధించినటువంటి కర్తవ్యాలు నిర్వహిస్తారు.
జనలోకము అని మనం చెప్తాం దాన్ని. ది ప్లేన్ ఆఫ్ జనరేషన్ అంటే ఈ సోలార్ సూర్యుడు గ్రహము పుట్టడం, దానికి చుట్టూ కూడా ఈ భౌతికమైనటువంటి గ్రహములు కట్టుకోవడం, సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి గ్రహములు, గ్రహాలు ఉత్పాదన అవ్వడం, సూర్యగ్రహము దాని చుట్టూ మిగిలినటువంటి గ్రహాలు ఉత్పాదన అవటం అంటే అరేంజ్మెంటు. ఈ మొత్తం కలిపి సూర్యుడి శరీరం అంటే అర్థం ఏంటి, మొత్తం సౌరమండలం అంతగా సూర్యుడు యొక్క వాళ్ళ యొక్క శరీరం. ఈ మొత్తం కూడా సూర్యుడి యొక్క శరీరం ఆదిత్య మండలం అంతా కలిపి, దీనంతా కూడా ఆదిత్య మండలం ఉంటాడు అంటే సౌరమండలం, ఆ మొత్తం కూడా ఆ సౌరమండలం అంతా వాడి శరీరం. వాడి శరీరం కాబట్టి అందులో ఉన్నటువంటి భాగంలో ఈ గ్రహములు మొదలైనటువంటివి. సూర్యుడిలో భాగంగా మనం ఉంటున్నాం కానీ మనం అంతా కూడా మనకు ప్రత్యేకమైనటువంటి ఎగ్జిస్టెన్స్ లేదు. సూర్యుడిలో భాగంగా మనం ఉంటున్నాం, మన శరీరంలో సూక్ష్మజీవులు ఉన్నట్టుగా సూర్యుడిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరంతో గర్భధారణం జరిగినటువంటి సమయం దగ్గర నుంచి కూడా కన్సెప్షన్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ప్రక్రియలు. కాబట్టి ఇవన్నీ కూడా అలాగే ఈ శరీర నిర్మాణము, శరీరంలో అవయవాలు ఏర్పడటం, మొట్టమొదటి ఏ అవయవాలు ఏర్పడతాయి, తర్వాత ఏవి ఏర్పడతాయి, ఇవన్నీ కూడా దాని తర్వాత అలాగే ఆ యొక్క సెంట్రల్ పాయింట్ అంటే శరీరం, భౌతికమైన శరీరం అంటే ముందు జీవుడు, వారి చుట్టూ ఈ యొక్క ప్రాణమయ కోశం కట్టుకోవటం. ప్రాణమయ కోశం ఎప్పుడు కూడా ఎలా కట్టుకుంటుంది, మన యొక్క భౌతిక శరీరం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత దాని చుట్టూ ఈ మాలిక్యూల్స్, ఈ ఆటమ్స్, ఈ టిష్యూస్, సెల్స్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి సెల్స్గా ఫారం అయ్యి, ఈ మాలిక్యూల్స్ ఆటమ్స్ అట్రాక్ట్ అవుతాయి, అవి టిష్యూస్గా ఫారం అవుతాయి, ఆ టిష్యూస్ ఆర్గన్స్గా సెల్స్ వస్తాయి, సెల్స్ టిష్యూస్గా ఫారం అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే టిష్యూస్ ఆర్గన్స్గా ఫారం అవుతాయి. ఈ ప్రక్రియ అంతా కూడా నిర్మాణం చేసేవాళ్ళని ఏమంటారంటే ది గాడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటారు. అంటే వాళ్ళు పితృదేవతలు అంటారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే శరీరంలో గర్భకోశంలో పనిచేస్తారు. అలాగే మొత్తం సౌరమండలంలో కూడా ఈ సౌర మండలం చుట్టూ ఈ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఏర్పడటానికి కావాల్సినటువంటి ప్రక్రియ, వాటికి భౌతికమైనటువంటి గోడాలు కట్టుకోవడానికి కావాల్సిన ప్రక్రియ, ఇదంతా కూడా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం. వాళ్ళు మొత్తంలో చేసేటప్పుడు సౌరమండలంలో కానీ ఈ కాస్మిక్ ప్లేన్లో ఉన్నటువంటి దాంట్లో కానీ విశ్వంలో కానీ వాళ్ళు చేసేటటువంటి ఈ ప్రక్రియ వాళ్ళు చేసినప్పుడు దాన్ని ఏమంటారు, వాళ్ళు ప్రజాపతులు అంటారు. అంటే ప్రజాపతులు వేరు, మన పితృదేవతలు వేరు. అంటే ఎట్లా ఉంటారు పితృదేవ అంటే బాడీ, హ్యూమన్ బాడీ ఈ లెవెల్లో పనిచేసినప్పుడు వాళ్ళని పితృదేవతలు అంటారు. అంటే ఆ శక్తులు పితృదేవతలు అంటారు. ఇప్పుడు డివిజన్ మేనేజరు, జోనల్ మేనేజరు ఉంటాడు, లేదా రీజనల్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళ కింద ఎవరో డివిజన్ మేనేజర్ ఎవరో ఉంటాడు, వాళ్ళ కింద ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు. ముగ్గురు ఒకటి కాదు కానీ వాళ్ళు చేసే ఫంక్షన్స్ ఉంటాయి. అలాగా ఈ పైన ఉన్నటువంటి అక్కడి నుంచి చిన్న దాకా కూడా వీళ్ళంతా కూడా ఒక్కొక్క స్థితిలో వీళ్ళంతా కూడా ఒక్కొక్క నిర్మాణమైనటువంటి ప్రక్రియను వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఈ ప్రక్రియ అంతా కూడా కంట్రోలింగ్ ఏంటంటే మన శరీరంలో దాని కంట్రోలింగ్ సెంటర్ ఉంటుంది కదా, అది స్వాధిష్టాన చక్రం. ది ఫారం ఆఫ్ ఎ ప్లానెట్ ఆర్ ఎ సోలార్ సిస్టమ్ ఇట్ ఈస్ పెర్హాప్స్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ది సెంటర్ త్రూ విచ్ ది ఫోర్సెస్ ఆఫ్ ఇంపర్సనాలిటీ మస్ట్ ఈవెన్చువల్లీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ అండ్ ది హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ డ్యువలిజం మస్ట్ బి సాల్వ్డ్. ఏమంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఈ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక చాలా విచిత్రమైనటువంటి ప్రక్రియ ఉంది ఈ సెంటర్లో. అదేంటంటే ఇంపర్సనాలిటీ అంటే పర్సనాలిటీ అంటే స్వభావం, ఆ స్వభావాన్ని దాటడం అంటే ఇంపర్సనల్గా అవడం, పర్సనల్ అనే స్థితిలోంచి ఇంపర్సనాలిటీ అంటే స్వభావాన్ని దాటడం, తన స్వభావాన్ని తను క్రాస్ చేయగలగటం చాలా అంటే కష్టమైనటువంటిది అన్నమాట. తన స్వభావాన్ని మించి ఎవడుండగలడు,
అలాగా స్వభావాన్ని మించి ఉండటం, అది ఈ యొక్క కేంద్రమే కంట్రోల్ చేస్తుంది. ఈ స్వాధిష్టాన చక్రం ఏం చేస్తుంది, మనలో మన స్వభావాన్ని దాటగలిగేటటువంటి శక్తి ఆ తాళం చెవి ఈ కేంద్రంలో. ఈ కేంద్రాన్ని ఏదో లోయర్ ట్రయాడ్ అని అంటారు మామూలుగా అయితే. లోయర్ ట్రయాడ్ అంటే కింద లోకాల్లో పనిచేస్తున్నటువంటి కేంద్రము, అంత మాత్రం చేత పనికిమాలిన కేంద్రం అనకూడదు. కింద లోకాల్లో ఉన్నా పైలోకాల్లో ఉన్నా కేంద్రములు ఎప్పుడు కూడా అవి ఏ పని కావాలంటే ఆ పని చేస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని ఉపయోగించి గడ్డలు వేసుకోవచ్చు, లేదా న్యూక్లియర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఎన్నో గొప్ప గొప్ప కృత్యాలు చేయొచ్చు. దాంట్లో గొప్పలైనటువంటి విషయాలు ఎన్నో చేయొచ్చు. కంప్యూటర్ ఉపకారం చేసి కంప్యూటర్ వర్క్ చేయించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. దాంట్లో నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ గడ్డలు చేస్తున్నావు కాబట్టి కరెంటు తక్కువ జరుపుకోకూడదు. అలాగే ఈ యొక్క స్వాధిష్టాన చక్రము మనలో ఉన్నటువంటి ఈ యొక్క కామము అయినటువంటి తత్వ లక్షణాన్ని ఇది పనిచేయిస్తుంది. అంటే కామం అనేటటువంటిది అది కనుక లేకపోయినట్లయితే జీవులు పుట్టడం అనేది ఉండదు. జీవరాశులకి శరీరాలు ఏర్పడవు కాబట్టి ఈ సెంటర్ మన కంట్రోల్లో ఉండదు. అది కంట్రోల్లోకి రాదని చెప్పారు. 2/3 అది హ్యుమానిటీకి పర్ఫెక్షన్ వచ్చే వరకు కూడా అంటే జీవుల్లో 2/3 వంతు జన్లు యోగ సాధన అనేది చాలా చక్కగా యోగ సాధన చేసుకున్నటువంటి స్థితిలోకి వచ్చే వరకు కూడా ఈ కేంద్రం కంట్రోల్లోకి రాదని చెప్పారు. అంటే కామం అన్నది మానవుడికి వశపడదు అని అన్నారు. దాన్ని ప్రత్యేకంగా అట్టబెట్టినటువంటి అందుకని ఎంత గొప్పవాడు కూడా లొంగవలసిందే. ఎందుకంటే ఇక్కడ జీవులకు శరీరాలు కల్పింపబడటం అనేది ప్రధానమైనటువంటి విషయం. అది తెలిసినప్పుడు అవతార పురుషులు కూడా అది కర్తవ్యంగా భావించి వాళ్ళు శరీరాలు ఇవ్వటం అనే దాంట్లో సహకరించారు. అది తెలుసుకున్నటువంటి వాళ్ళు. అందువల్ల ఇంపర్సనాలిటీ అనేది దీనికి సంబంధించినటువంటి దానికి ఆ ఇంపర్సనాలిటీ అనేటటువంటిది సాధించుకోవడానికి కావాల్సినటువంటి తాళం చెవి దీంట్లో ఉంటుంది. అది ఏమిటంటే ది హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ డ్యువలిజం మస్ట్ బి సాల్వ్డ్. ఏంటి డ్యువలిజం అంటే తాను ఇతరము, నేను వాడు, లేదా నేను నువ్వు అనేటటువంటిది. అది పోవాలి. పోయి ఐడెంటిటీ అంటే మొత్తం తనలో భాగం, ఈ మొత్తం నాలో భాగం అనేటటువంటి స్థితిలోకి ఎదగాలి. ఈ మొత్తం నేను నువ్వు అనేటటువంటి స్థితి నుంచి మొత్తం తనలో భాగం అనేటటువంటి స్థితిలోకి ఎదగాలి. దానికి సంబంధించి ఈ స్వాధిష్టాన చక్రం చక్కగా పనిచేస్తుంది. అది కనుక ది సొల్యూషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సింబల్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది రీమ్ ఆఫ్ ది మైండ్, దేర్ బై కంట్రోలింగ్ ది ఫిజికల్ రియాక్షన్ అండ్ ఆక్యుపై ఇట్సెల్ఫ్ విత్ పర్పసెస్ అండ్ నాట్ విత్ డిజైర్. అది ఏం చేస్తుందంటే ఇది కావాలి అంటే ది సొల్యూషన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సింబల్, దీని యొక్క ఈ స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి సింబల్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మనస్సు మనలో ఉన్నటువంటి ఊహలు, మనస్సు అనేటటువంటిది ఉంది, దాంట్లో ఊహలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే పనులు మనకు తోచినట్టుగా చేయడం కాకుండా అంటే కోరికను అనుసరించి పనులు చేయటం అన్నది. ఏదో ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనేటటువంటి ఊహలు, అనేకమైనటువంటి ఊహలు మనలో పనిచేస్తూ ఉంటాం. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ మనసు యొక్క పర్పస్ అది కాదు. ఊహించుకోవటం కాకుండా పర్పస్ఫుల్గా ఉండాలి. మనసులో ఏది చేసినా సరే ఒక పర్పస్ ఉండాలి, అంటే ఒక ప్రయోజనం అనేది ఉండాలి. ధర్మము అర్థము కామము మోక్షము అన్నట్లుగా అర్థం అంటే పర్పస్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ థాట్ యూ అండర్టైన్ ఇట్ మస్ట్ క్యారీ ఎ పర్పస్. పర్పస్ అంటే ఏంటి, దానివల్ల ఒక ఉపయోగం అనేది ఎవరికోడికి జరగాలి. మనం ఊరికే 100 ఆలోచనలు బుర్రలో వేసి తిరుగుతూ ఉంటాం, కానీ ప్రతి ఆలోచనకి ఒక పర్పస్ ఉండాలి. అందుకని ఏం చేయాలి, మనం మనలో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా మనం చక్కగా రికార్డు చేసుకోవడం అనేది అభ్యాసం చేయాలి. అంతకన్నా పరిస్థితి పెద్దలు ఏం చెప్పారంటే అబ్జర్వేషన్ ఆఫ్ ది థాట్ అన్నారు. ఈ థాట్ని నువ్వు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుండాలి. అది సామాజికంగా మన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత అభ్యాసంగా ఉండదు కాబట్టి
ఏం చేయాలంటే మన థాట్స్ ఒక డైరీ పెట్టుకొని ప్రతిరోజు మనకు వచ్చినటువంటి థాట్స్ అందులో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి కంటెంప్లేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన థాట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళం అయ్యి ఒక కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మనకు ఆ థాట్ వచ్చినప్పుడే ఇలాంటి థాట్ మనకు వస్తుందనేది మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేయాలంటే థాట్ని అవాయిడ్ చేయకుండా ఆ ఊరికే జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్గా జస్ట్ చూడాలి. ఒక ఒక కెమెరా ఎలా అయితే ఒక దృశ్యాన్ని చూస్తుందో ఇంపార్షల్. ఒక దేవాలయాన్ని ఫోటో తీసినా అట్టగా తీస్తుంది, ఒక డెడ్ బాడీని ఫోటో తీయమన్నా అట్టగా తీస్తుంది, ఒక కుక్కలను ఫోటో తీయమన్నా అలాగ తీస్తుంది, ఒక ఏనుగని తీసినా అలాగ తీస్తుంది. దానికేమి ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ ఉండవు. నో కెమెరా లేని ఇంప్రెషన్, దాని పర్సనల్ ఇంప్రెషన్స్ ఏమి ఉండవు. మనకుంటాయి ఇంప్రెషన్స్, ఆ ఇంప్రెషన్స్ నుంచి నెమ్మదిగా పర్పస్ఫుల్గా ఉండటం అనేది అభ్యాసం చేయాలి. మనలో ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా పర్జ్ అవుట్ చేసుకుంటూ అభ్యాసం అనేది ఒక పర్పస్ఫుల్గా ఉండటం అనేది లేదా. అందుకోసమే పెద్దలు ఇలాంటి శాస్త్రములు సైన్సెస్ అవి ఇచ్చారు. ఎందుకని అంటే ఒక సైంటిస్టు ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడంటే వాడు థాట్ ఆల్ పర్పస్ఫుల్. వాడు ఆ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక ఫలితం కలుగుతుంది, ఆ ఫలితం వల్ల ప్రజలకు ఉపయోగం కలుగుతుంది అక్కడ వాడు. కాబట్టి వాడు చేసే థాట్ అంతా కూడా ఎన్ని రోజులు గంటలు వాడు చేస్తాడు, సంవత్సరాలు చేస్తాడు, చేసిన అది మొత్తం కూడాను ఇట్ ఈస్ ద పర్పస్, పర్టికులర్ పర్పస్. అలాగా పెద్దలు ఈ శాస్త్రాలు మనకు అందుకోసం ఇచ్చారు. ఏదైనా శాస్త్రం మన ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు, చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఇట్ ఈస్ ఏ పర్పస్. ఆ పర్టికులర్ టైం దాని మీద స్పెండ్ చేసిన టైం అంతా కూడా పర్పస్ఫుల్. అలాగే వైద్యశాస్త్రం కానీ మరి యాస్ట్రాలజీ కానీ హోమియోపతి కానీ ఏమీ సైన్స్, ఏమీ సైన్స్ సైన్స్ చదువుతున్నంతసేపు కూడా అంటే ఊరికే ఐడి క్యూరియాసిటీ కానీ ఏదో యాస్ట్రాలజీ అంటే ఏమిటో తెలుసుకుందాం దాంట్లో ఎలా ఉంటుంది ఐడి క్యూరియాసిటీ ఉంటుంది కొంతమందికి. నా ఉద్దేశం అవన్నీ ఏం చేయడం కాదని ఊరికే సరదాగా చదువుతున్నాను. సరదాగా వేస్ట్, సరదాగా ఇట్ మట్టి క్యారీ ఏ పర్పస్ వాట్ ఎవర్ యూ డూ. ఆ పర్పస్ఫుల్గా చేయడం అనే దాంట్లోకి ఎదగాలి. ఆ మనస్సుతో పళ్ళు ఏవో ఉంచే మనస్సుతో అర్థబద్ధమైన ఊహలు రావటం మనం వాటికి బానిస అయిపోయి వాటికి కొట్టుకుపోతున్న ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. అట ఒక కొట్టుకుపోవడం అనేది కాకుండా మనకి మనస్సు ఒక స్టిల్ వాటర్లాగా ఉండి అడుగు ఏం కనిపిస్తే అడుగు కూడా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చూస్తూ ఉంటే అడుగుల బాటంలో ఏముందో కూడా క్లియర్గా కనిపిస్తుంది, ఈ పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, క్లియర్ వాటర్ ప్రవహిస్తున్నా దాన్ని కూడా. ఆ క్లారిటీ కనుక వీడికి అభ్యాసం ఏంటంటే ఈవెన్ థాట్ కంటిన్యూస్గా థాట్స్ వెళ్తున్నప్పుడు కూడా ఆ క్లారిటీ ఆ పర్పస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వాటర్కి క్లారిటీ వస్తుంది. అలాగే మనసు కూడా క్లారిటీ వస్తుంది, థాట్కి డెప్త్ ఉంటుంది, థాట్ ఆ వెనకాల ఉన్నటువంటి పర్పస్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఏ పని చేసినా కన్నా. జలాల్లో చూసాం కదా అనేక చోట్ల మనం ఆ జలాలు ఎలా ఉంటాయి, ప్రవహిస్తున్నప్పుడు అడుగులు ఏముందో కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహిస్తున్నంత మాత్రాన మట్టిచారాలన్న రూల్ ఏం లేదు, మట్టిచారకుండా కూడా ప్రవహించవచ్చు. అట్లాగా థాట్లో ఏవో రావటం అనేటువంటిది కాకుండా ఏం చెప్పారు దీంట్లో వాటెవర్ యుడు ఆ దాంట్లో ఏంటన్నమాట అది విత్ పర్పసెస్ అండ్ నాట్ విత్ డిజైర్. ఆ స్థితికి ఎవడైతే వస్తాడో వాడికి ఈ స్వాధిష్టాన చక్రం అనేది కంట్రోలింగ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. పాండ్రాందీష్ బాగా ధ్యానం చేయండి విషయాన్ని చెప్పి ఆయన అక్కడక్కడ పాండ్రాందీష్ అని ఒక వల్ల వదులుతాడు తుపాకీలాగా. అది చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంటారు మనం. పాండ్రాందీష్ అంటే కాస్త ఈ విషయం మీ మనస్సు ఉంచండి అంటే అంత నెమ్మదిగా కాదు అది, ఆయన వాత పెడుతున్నాడు అక్కడ. ఇంకే చిన్నదిగా కాస్త కొంచెం శ్రద్ధగా ఉండే అంటే నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం అవ్వడు అక్కడ. చాలా పెద్దవాళ్ళు చాలా నెమ్మదిగా చెప్తారు, అంతకన్నా ఏం చెప్పరు. ఆ ఒక్క పాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మళ్ళీ తట్టుకొని మళ్ళీ రెండు కాయ లైన్ వెనక్కి రావాలి. ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు ఉన్నట్టుగా ఉండే ఒకటి వేస్తాడు, ఆ పాండరాన్ని నుంచి అన్నదాన్ని పాస్ అయిపోతామా గమనించి వెనక్కి వస్తామా అని ఆయన అది దీంట్లో అక్కడ అక్కడ వేస్తాడు. ఒక 15కి 25కి ఎక్కడో ఒక చోట ఒక పాండరాన్ని నుంచి అని ఒక వరల్డ్ వేస్తాడు. అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు అది వేస్తాడు. అది మామూలుగా ఆ చదువుకుపోతాం విత్ రిజర్ పాండరాన్ని వెళ్ళింది దట్ అండర్స్టూడ్ అని వెళ్ళిపోతాం అన్నమాట. ఆ పాండరాజించే ఏముంది ఇది ఆలోచించాం అంతేగా చదివంగా అనుకుంటాం, ఏం లాభం లేదు. దాని పై నుంచి ఆ గ్రంథం పై నుంచి వెళ్ళిపోతాం, ఆ గ్రంథం అక్కడే ఉంటుంది.
అందుకని పాండురా మిషన్ చేతులు జాగ్రత్తగా అంటే చెప్పాను కదా మీకు డీటెయిల్స్ అదే అనమాట. అందుకని ఊరికే చదువుకుని పాస్ అయిపోతారేమో జాతి అధ్యయనం చేసుకోవాల్సింది. అంటే అధ్యయనం అంటే స్వాధ్యాయనం అని అన్నాడు. స్వాధ్యాయాన్మాం న ప్రమదితవ్యం అన్నాడే అదనమాట. ఆ స్వాధ్యయనం చేయడంలో న ప్రమదితవ్యం అది చేసిన అది పాండురా మిషన్లో. ఎప్పుడు కూడా నేను నువ్వు సెల్ఫ్ కంటెంప్లేషన్ అండి. స్వాధ్యాయనం అంటే మామూలుగా అర్థం ఏంటంటే ప్రతిరోజు చక్కగా చెప్పిన శాస్త్రాన్ని ఎవరిడే మెమరైజ్ చేయవలసింది, లేదా మర్చిపోతావు. అది మామూలుగా చెప్పింది. మీరు హోమియోపతి చదువుకుంటున్నాం, ఎవరిడే ఒక డబ్బు తీసి జాగ్రత్త చదువుకోవాల్సింది, లేదా పేషెంట్ సన్యాయం అయిపోతారు. అది కదా చెప్పింది ఆయన ఉద్దేశం. అది కానీ అది మామూలుగా స్వాధ్యాయనం. కానీ అందరిలో ఆగలాగం ఏంటంటే స్వ అధ్యయనం అంటే నిన్ను నువ్వు ధ్యానం చేసుకోవటం. నీ థాట్సు, నీ మనసులో ఉన్నటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు హ్యావ్ ఎ డీప్ కంటెంప్లేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎవరి పాయింట్ ఇన్ యువర్ మెమరీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఎవరిథింగ్. అది అన్నమాట అక్కడ చెప్పేది. అందుకని జాగ్రత్తగా అది అభ్యాసం కంటెంప్లేషన్ చేయవలసింది చెప్తున్నాను. వెన్ ఇట్ ఈజ్ దట్ అండర్స్టాండ్, ఇది జాగ్రత్తగా ఆ స్థితికి మీరు వచ్చినారని అనుకున్నట్టయితే నిజంగా ఏంటి అర్థం.